వైసీపీ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అవకాశం ఉన్న ప్రతి చోట భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారు కూడా. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిఏ శివ భూ కబ్జాకు యత్నించాడు. ఇది అక్రమమని నిలదీసిన స్థానికులపై దాడికి యత్నించాడు. మహిళలపై కూడా దుర్భాషలాడారు. హత్యలు చేసి జైలుకి వెళ్ళొచ్చా, నన్నేం చేయలేరంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. మంచం నరికి పోయించినా 7 సంవత్సరాలు జైలు చూసినా మంచం నరికి పోయించినా 7 సంవత్సరాలు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిఏ శివ ఇప్పటికే 4 స్థలాలు కబ్జా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓవైపు స్థానికులు అడ్డుకుంటున్నా కూడా శివ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అంటూ ఎదురుదాడి చేశాడు. పోలీసుల ఎదుటే ఎమ్మెల్యే పిఏ శివ మహిళలపై దాడికి యత్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచం నరికి పోయించినా 7 సంవత్సరాలు. వైసీపీ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అవకాశం ఉన్న ప్రతి చోట భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారు కూడా. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిఏ శివ భూ కబ్జాకు యత్నించాడు. ఇది అక్రమమని నిలదీసిన స్థానికులపై దాడికి యత్నించాడు. మహిళలపై కూడా దుర్భాషలాడాడు. హత్యలు చేసి జైలుకి వెళ్ళొచ్చా, నన్నేం చేయలేరంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. పోలీసులు ఎదుటే మహిళలను చితకొట్టిన దృశ్యాలు ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శుంకన్న అడిగి తెలుసుకుందాం. శుంకన్న చెప్పండి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిఏ పోలీసుల ఎదుటే రెచ్చిపోయినట్లు మనకు ఏబిఎన్ స్క్రీన్ విజువల్లో క్లియర్ గా చూస్తున్నాం. ఎన్పై ఏమైనా చర్యలు తీసుకున్నారా? సోషల్ మీడియాలో అయితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకరి, బనగానపల్లె పట్టణంలోని పెండేకల్లు కాలనీలో గతంలో పేదలకు రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. లక్ష్మీదేవి అనే మహిళ అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలంలో బేస్ మఠం వరకు వేసుకుంది, ఇల్లు నిర్మించుకోవాలని చూస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమైనటువంటి క్రమంలో ఏదైతే బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిఏ శివ అక్కడికి వెళ్ళి ఇవి మా స్థలాలు అంటూ కూడా అక్కడ ఇల్లు నిర్మించుకునేటువంటి వారిని కూడా అడ్డుకున్నారు. వాళ్ళు మీకేం సంబంధం ఇక్కడ, మాకు గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, మేము కట్టుకుంటాము, మా హక్కు అని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అతను ఒక్కటిసారిగా శివాలు ఎత్తిపోయాడు. నేను గతంలో చాలా నా గురించి ముందు మీరు తెలుసుకోవాలి, నాది ఎవరు అనుకుంటున్నారు, హత్యలు చేసి జైలుకు వెళ్ళవచ్చినని ఇప్పుడు అడ్డంగా వస్తాయినా నరికి పడేస్తా అంటూ కూడా భయభ్రాంతులు గురి చేస్తారు. అక్కడే ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసులు కూడా ఉన్నారు, విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఏమాత్రం కూడా అక్కడ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా కానీ అదే విధంగా హెచ్చరించినా కానీ పోలీసులు పట్టించుకోలేదని కూడా స్థానికులు విమర్శిస్తున్నారు. ఏదైనా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెంటనే పోలీసులు తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. అటువంటిది మహిళలని చూడకుండా ఎమ్మెల్యే ఈ విధంగా చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు గురి చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. మరి పోలీసులు ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదని కూడా బనగాల పట్టణం చెందినటువంటి పెండేకల్ ఈ కాలనీ వాసులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి రేపు టీడీపీ నేతలు కూడా దీనిపైన కూడా చాలా ఆగ్రహ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. బాధితులు ఏదో పక్షాన ఉండాల్సినటువంటి పోలీసులు కూడా ఈ విధంగా ఎమ్మెల్యే పిఏకే వత్తాసు పలుకుతున్నారని కూడా
అదైతే టీడీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే దీనిపై కూడా మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేనట్లుగా తెలుస్తుంది. మరి తీసుకుంటారా లేదా ఎమ్మెల్యే పిఏ కాబట్టి సో అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా వెనుకడు వేస్తున్నారనే సమాచారం అందుతుంది. మరోవైపు ఇది ఇతనిపైన కూడా గతంలో ఈ పెండేకల్లు కాలనీలో 4 ఇళ్ల స్థలాలు ఆక్రమించారని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో మీడియా ప్రతినిధులు కూడా ఏదైనా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కానీ వైసీపీ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వార్తలు రాసినటువంటి మీడియా ప్రతినిధులపై కూడా చంపేస్తాను, చాలా రకాలుగా బెదిరింపులకు గురి చేసిన ఆడియోలు కూడా అప్పట్లో కలకలం రేపాయి. ఈ క్రమంలోనే మళ్ళీ ఈ పెండేకల్లు కాలనీలో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఘటన కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశమైంది. వాళ్ళు పోలీసులు కూడా చర్యలు తీసుకోకపోతే బాధితుల తరపున పోరాటానికి న్యాయ పోరాటానికి దిగుతామని కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. శంకరి రైట్, థ్యాంక్ యూ శంకర్ణ. మంచు నారికి పోయొచ్చినా 7,000 నాదేవాలనుకుంటున్నావు.